Setting the sun approaches for its turn to rest. Long enough to promise all of us its best. The clear blue and romance crashing through the night. Hi guys, welcome back to my channel. సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాని ద్వారా ఏమవుతుందంటే నీ బెటర్ వీడియోస్ అని మీ దాకా వచ్చేసి ఛాన్స్ ఉందన్నమాట. సో ఈ రోజు వచ్చేసి టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో అంతకు ముందు ఏంటంటే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టే వీడియోస్ కొత్త కొత్తవి అన్ని మేము పెడుతాను ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి నేను ఒక 1 వీక్ నుంచి సర్చ్ చేస్తున్నాను వెయిట్ లాస్ గురించి. సో అంటే ఎక్కువ అంటే మెయిన్ యూస్ఫుల్ అయ్యే వీడియోస్ పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను. సో అలాంటివి మీకు రావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు ఎంత సోదెందుకులే కానీ టాపిక్ లోకి వెళ్ళిపోతాం. ఏంటంటే స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఎలా పోతాయి. సో స్ట్రెచ్ అవి మార్క్స్ రాకుండా మనం ఏం చేయాలి, వచ్చాక ఎలా ఐ మీన్ పోగొట్టుకోవాలి. సో అలాంటివన్నీ నేనైతే ఈరోజు సాల్వ్ చేస్తాను ఫ్రెండ్స్. నిజంగా ఇవైతే యూస్ఫుల్ అవుతాయి, 100% యూస్ఫుల్ అవుతాయి ఫ్రెండ్స్. మీరైతే నన్ను బిలీవ్ చేయండి, ఎందుకంటే నేను యూజ్ చేశాను అండ్ నెక్స్ట్ మీకు కూడా చెప్తున్నాను. సో యూస్ఫుల్ అవుతాయి. సో ఎలా యూస్ఫుల్ అయితే దేంతో యూస్ఫుల్ అవుతాయి అంటే మెడిసిన్స్ ఉంటాయా, లైక్ ఆయింట్మెంట్స్ ఉంటాయా. సో అలాంటివి కాకుండా జస్ట్ హోమ్ ప్రొడక్ట్స్ వాడదాం, అంటే మన దగ్గర ఉన్నవే వాడదాము. సో ఇంకా లేట్ చేయకుండా లెస్ బిగిన్ ది వీడియో. సో వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ అందరిలో ఉన్న డౌట్ ఏంటంటే స్ట్రెచ్ మార్క్స్ ఎందుకు వస్తాయి. సో స్ట్రెచ్ మార్క్స్ వచ్చేదందుకు ఏంటి కారణాలు. సో కొంచెం మందికి పెళ్ళి అవ్వకపోయినా కొంచెం మందికి స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఉంటాయి. సో ఎందుకు అలా, సో అవన్నీ నేను చెప్పేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే అసలు ఎందుకు వస్తాయి, దేని వల్ల వస్తాయి అది చెప్పేస్తాను. ఏంటంటే ఫస్ట్ పెళ్ళవని వాళ్ళకి కూడా కొంచెం మందికి ఉంటాయని చెప్పాను కదా. సో ఏంటి అసలు అదంటే, అసలు ఓవర్ ఫ్యాట్ వల్ల వస్తుందన్నమాట స్ట్రెచ్ మార్క్స్ అనేవి. ఓవర్ ఫ్యాట్ వల్ల తర్వాత లాస్ వెయిట్ లాస్ అయిపోయాక సో స్కిన్ అన్నది అలా ముడతడిపోతుంది అనమాట. మన స్ట్రెచ్ మార్క్స్ అనేవి అలా అవుతాయి. సో దాన్ని ఏదో అంటారు సంథింగ్, ఐ ఫర్గాట్ దట్. సో దానివల్ల స్కిన్ అనేది స్మూత్నెస్ లేక రఫ్ అయిపోయి సో ఫ్యాట్ అంతా దాంట్లో బర్న్ అయిపోయాక అలా అవుతుంది. సో ఫస్ట్ థింగ్ అది. నెక్స్ట్ వచ్చేసి ప్రెగ్నెన్సీ వాళ్ళకి, అది ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా సేమ్ అండి. ఎందుకంటే అప్పుడు ఓవర్ వెయిట్ ఎక్కువైపోతాం కదా. సో అలాంటప్పుడు ఎక్కడెక్కడ వస్తే మనకి స్టమక్ మీద, హిప్ టై, తర్వాత హ్యాండ్స్ మీద, మనం ఎక్కడ ఫ్యాట్ ఎక్కువగానే అవుతాయి, సారీ ఎక్కువ ఎక్కడ ఉంటే అక్కడ తర్వాత డెలివరీ తర్వాత మనకి సో అలా స్ట్రెచ్ మార్క్స్ అనేవి పడతాయి. సో అవి పడకుండా ఏం చేయాలి, సో పడిన తర్వాత మనం ఏం చేయాలి అని చెప్తారు. సో పడకుండా అయితే ఎలా చేయాలంటే, మీరు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీ గురించి చెప్తాను. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మీరైతే స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఏం చేయాలంటే, లైక్ మాయిశ్చరైజర్స్ అనేవి యూజ్ చేయాలి. మీ దగ్గర ఉన్న మాయిశ్చరైజర్స్ని యూజ్ చేయండి. ఎక్కడెక్కడ ఫ్యాట్ కనిపిస్తుందో అక్కడంతా మాయిశ్చరైజర్స్ యూజ్ చేయండి. ఫస్ట్ వచ్చేసి వ్యాజ్లిన్ అన్నది యూజ్ చేయండి. ఇంత చిన్న డబ్బా మనం వ్యాజ్లిన్ యూజ్ చేస్తాం కదా. సో మనం రోజు అలా అప్లై చేసుకుంటాం. సో అలా అప్లై చేసుకోండి స్నానం చేసే ముందు, అలాంటప్పుడు యూజ్ చేయండి. అంటే రాకుండా ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నెక్స్ట్ కోకోనట్ ఆయిల్ కూడా యూజ్ చేయండి. మీరు మాయిశ్చరైజర్స్ చాలా గుడ్ అనమాట. కోకోనట్ ఆయిల్ అనేది ఇంకా చాలా మంచిది అన్నింటికన్నా మాయిశ్చరైజర్స్ అనేది, ఇదే బాగా మాయిశ్చరైజర్ అవుతుంది. సో అలా చేయండి ఫ్రెండ్స్. మనకి స్ట్రెచ్ మార్క్స్ అనేవి పడవు. సో కొంచెం మందికి తెలియక ఇంకా నా ఎగ్జాంపుల్ నేను కూడా చెప్తున్నాను. సో నాకు తెలియదు ఆ టైంలో. సో ఆ టైంలో తెలియనప్పుడు తర్వాత ఎలా పోగొట్టుకోవాలి, స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఎలా రిమూవ్ చేసుకోవాలి అన్నది ఇంకొక డౌట్ ఉంటుంది. సో వాళ్ళకు కూడా ఏంటంటే, ఒకటి ఫ్రెండ్స్ అలోవెరా జెల్ ఉంటుంది కదా, అలోవెరా జెల్ అనేది అప్లై చేసుకోండి. అలోవెరా జెల్లో కొంచెం షుగర్ కూడా యాడ్ చేసి స్క్రబ్ చేసుకోండి. స్క్రబ్బింగ్ మీకు తెలిసిందే కదా, స్టమక్ ఎక్కడెక్కడ ఉంది ఇంకా ప్లేసెస్ అవర్లో కూడా మీరు స్క్రబ్ చేసుకోవచ్చు. అండ్ ప్యాక్ వ్యాజ్లిన్ పెట్టుకోవచ్చు. అంటే మాయిశ్చరైజర్స్కి వ్యాజ్లిన్, లైక్ మీ దగ్గర ఏమైనా ఉంటే మాయిశ్చరైజర్స్ అవన్నీ యూజ్ చేసుకోవటం. అంటే స్కిన్ సాఫ్ట్నెస్ కోసం మనం యూజ్ చేస్తే స్ట్రెచ్ మార్క్స్ అనేవి పోతాయి అనమాట తొందరగా. సో నేను రీచ్ అంటే నేను చూసి నేను ట్రై చేసి నేను చెప్తున్నాను. సో నాకేదో తెలుసు కాదండి, నేను యూజ్ చేసి మీకు చెప్తున్నాను అంతే. సో నెక్స్ట్ వచ్చేసి జెన్స్ కూడా కొంచెం ముందుకు ఉంటాయి. అంటే ఓవర్ ఫ్యాట్, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఓవర్ ఫ్యాట్ వల్ల అవి బర్న్ అయిపోయాక, ఫ్యాట్ అది బర్న్ అయిపోయాక స్కిన్ కి, సో దాంట్లో స్కిన్ లో ఎవర్ స్ట్రెస్ ఉంటాయి. సమ్
నాకు తెలియట్లేదు. సో నేను గుర్తొస్తే చెప్తాను. సో అవన్నది స్ట్రెచ్ మార్క్స్ కింద పడిపోతాయి అన్నమాట. సో అది అలా మనకి స్ట్రెచ్ మార్క్స్ అనేవి పడతాయి అన్నమాట. ఎందుకంటే స్కిన్ ఫస్ట్ మనం చూడండి, ప్రెగ్నెన్సీ అయితే స్టమక్ ఎంత పెద్ద అవుతుంది. సో అది టైట్నింగ్ చేసేటప్పుడు ఎలా అవుతుందంటే, సో స్ట్రెచ్ మార్క్స్ అనేవి అందుకే పడతాయి. సో మన స్మూత్నెస్ కి ఏమంటారు, ఏం వాడము, లైక్ మనకి తెలియదు కదా మాయిశ్చరైజర్స్ అవన్నీ ఏవి యూజ్ చేయము. సో అందుకే, సో ఫస్ట్ అది యూజ్ చేస్తూ ఉంటే మన స్కిన్ అనేది సాఫ్ట్ స్మూత్గా ఉంటుంది కాబట్టి సో స్ట్రెచ్ మార్క్స్ అనేవి పడవు. సో ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసింది, మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది డిఫరెంట్ గా ట్రై చేయండి, అండ్ డెఫినెట్ గా ట్రై చేస్తే మీకు రిజల్ట్స్ అనేవి కనపడతాయి. సో వితిన్ 20 డేస్ లో, 20 డేస్ కూడా కాదు ఫ్రెండ్స్, లైక్ 2 మంత్స్ యూజ్ చేయండి, తొందరగా పోతాయని అయితే నేను చెప్పను. సో వచ్చిన వాళ్ళకైతే తొందరగా పోతాయని చెప్పను, సో పోవని కూడా చెప్పను. సో 2 మంత్స్ గ్యారంటీగా తీసుకోండి. సో ఇలా డైలీ యూజ్ చేయండి. అంటే నెక్స్ట్ డెలివరీ, ఒకవేళ ఫస్ట్ డెలివరీ అయిపోయాక స్ట్రెచ్ మార్క్స్ ఉంటే వదిలేయండి, అప్పుడు ఇగ్నోర్ చేయండి. సో నెక్స్ట్ అయ్యే ముందు అప్పుడు రాయండి, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేయకుండా మనం రాస్తూ ఉంటే అది స్ట్రెచ్ మార్క్స్ అనేవి పడవన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కొంచెం మంది ఓవర్ ఫ్యాట్ వాళ్ళు కూడా కొంచెం మంది ఉంటారు కదా. సో ఫ్యాట్ ఎక్కడ కూడా మాయిశ్చరైజ్ చేసుకుంటే మంచిది, లైక్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, బాతింగ్ ముందు ఇలాంటివి చేస్తే మన స్కిన్ అనేది కూడా గ్లోనెస్గా ఉంటుంది అండ్ ఏ ప్రాబ్లమ్స్ రాకుండా. ఫస్ట్ కోకోనట్ ఆయిల్ అనేది చాలా హెల్త్ కి, స్కిన్ సో హెల్త్ కట్ హెయిర్ కి, స్కిన్ కి చాలా మంచిది ఫస్ట్. ఎందుకంటే అది స్మూత్నింగ్ అన్నది చాలా మాయిశ్చరైజర్ అనేది చాలా బాగా చేస్తుంది. సో మీరు చూడండి, ట్రై చేయండి. అంటే అన్ని మాయిశ్చరైజర్స్ కన్నా లైక్ ఆయిల్ అప్లై చేస్తే చాలు, ఆలివ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, లైక్ కోకోనట్ ఆయిల్ ఏదైనా యూజ్ చేయొచ్చు, హ్యాస్ యువర్ విష్ అండ్ ఆ టైప్ లో లైక్ మన స్క్రబ్బింగ్ స్మూత్నెస్ కోసం ఇలాంటి ఆయిల్స్ అనేవి యూజ్ చేయండి. స్ట్రెచ్ మార్క్స్ అనేవి పడవు, నేనైతే గ్యారంటీ చెప్తాను. లైక్ నేనైతే నా దగ్గర ఆల్మండ్ ఆయిల్ అవన్నీ లేవు కాబట్టి నేను కోకోనట్ ఆయిల్ అయితే ట్రై చేశాను, చాలా చాలా బాగా రిజల్ట్స్ కనపడ్డాయి. సో స్ట్రెచ్ మార్క్స్ అనేవి చాలా తగ్గుతూ ఉన్నాయన్నమాట. సో ఇంకా ట్రై చేద్దాము, ఇంకా కొత్త కొత్త వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మీ వీడియోస్, ఫర్ మోర్ వీడియోస్ ఫస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.